నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనిక కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా మనుగడను కాపాడుకోవాలని చాలా పరితపిస్తోంది ఇప్పటికిప్పుడు ఏపీలో పునర్వైభవం తీసుకురావాలనిప్పటికీ మనుగడ మాత్రం ప్రశ్నార్థకం చేసుకోకూడదనుకుంటోంది ఇక వైఎస్ శర్మలకు ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం దీంతో ఏపీలో శర్మల ఎంట్రీ తర్వాత పార్టీలో కొంచెం కదలికలు అయితే వస్తున్నాయంటున్నారు ఈ టైంలో వైసీపీ టీడీపీలో టికెట్లు దక్కని వారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఫలితంగా పార్టీ పరంగానే కాకుండా వ్యక్తుల ప్రతిభతో ఒకటి రెండు స్థానాల్లో అయినా హస్తం హవా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం సాధించగలిగితే అదే ఫస్ట్ అండ్ బిగ్ సక్సెస్ అని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25న తిరుపతిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది ఈ సభను భారీ ఎత్తున చేపట్టాలని భారీ జనసమీకరణ చేయాలని అటు ప్రజలను ఇటు మీడియాను ఆకర్షించగలిగేలా చర్చ జరిగేలా కండక్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరవబోతున్నట్టుగా తెలుస్తోంది జన సమీకరణ మాత్రమే కాదు ఒక స్టార్ క్యాంపెయినింగ్ లాగా ఇది చేయాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఏమాత్రం అవకాశం ఉన్నా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టే విక్రమార్క కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్లు కూడా హాజరవ్వచ్చని అంటున్నారు ఇక ఈ సంగతి ఇలా ఉంటే ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి చేయబోయే ప్రసంగంపై తీవ్ర ఆసక్తి నెలకొంది ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పీచ్ ఎలా ఉంటుంది కేవలం జగన్ లక్ష్యంగానే ఆయన విమర్శలు చేస్తారా లేకపోతే చంద్రబాబుని కూడా టచ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేది ఇక్కడ చాలా కీలకం ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలి అంటే ఎవరొకరి పంచన చేరితే అది ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు కుపించడానికి అటు షర్మిల ఇటు రేవంత్ ఉత్సాహం చూపిస్తున్నారో అదే స్థాయిలో రాష్ట్ర విభజన తర్వాత సీనియారిటీ పేరు చెప్పి సీఎం అయిన చంద్రబాబుని నిలదీయాల్సి ఉంటుంది అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ చూపించారు ఏపీకి రాజధాని లేకుండా అవడానికి పునాది వేసింది ఆయనే అనే విషయం జనాల్లోకి తీసుకువెళ్ళగలగాలి ఇక జగన్ పై ఎలాంటి విమర్శలు చేయాలనేది అటు షర్మిలకు కానీ ఇటు రేవంత్ కి కానీ చెప్పాల్సిన పనే లేదు ప్రధానంగా రేవంత్ స్పీచ్ పై ఆసక్తి ఉంటుంది కాబట్టి చంద్రబాబుని తమలపాకుతో జగన్ ని తలుపు చెక్కతో కొడతాను అంటే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయం ఆయన గ్రహించాల్సి ఉంటుంది లేదు అలాగే తన ప్రసంగ శైలి ఉంటుంది అని రేవంత్ ఫిక్స్ అయితే కనుక ఏపీలో నోటాతో పోటీ పట్టడం తప్ప కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి అని భావించే అవకాశాలు ఆల్మోస్ట్ ఎంటీ అయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు పైగా ఇప్పటికే షర్మిల చంద్రబాబు శ్రేయోభిలాషుల లిస్ట్ లో కలిపి వాయించేస్తోంది దత్తపుత్రుడు పవన్ ఉత్తపుత్రుడు లోకేష్ వదినమ్మ పురంధరేశ్వరి చెల్లెమ్మ షర్మిల అంటూ వైసీపీ నేతలు కాంగ్రెస్ టు టీడీపీకి బి టీమ్ గా ప్రచారం చేస్తున్నారు ఇక విమర్శలు నమ్మకూడదంటూ తమలపాకు తలుపు చెక్క స్టైల్ కుదరదు ఇద్దరికి తలుపు చెక్క తప్పదు అలా కాని పక్షంలో కాంగ్రెస్ నేతలకు ఏపీలో పెద్ద పని ఉండదు అనేది చాలా మంది విశ్లేషకుల మాట